మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనందరికీ తెలుసు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు మనం ఘనంగా జరుపుకోబోతున్నాము. రేపటి నుంచి అనగా 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. అలాగే ఈ సందర్భాన్ని ప్రతి 2 ఏళ్ల క్రితమే రామాయణ మహాపారాయణాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రామాయణ మహాపారాయణం కూడా మనము రాష్ట్రం నలుగురులనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రామాయణ పారాయణము, దాదాపుగా 100 మందికి పైగా ఇక్కడ రామాయణ పారాయణము చిత్రకూట మండపంలో జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవాన్ని కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తారు. మొదటి రోజు అనగా ఆదిలక్ష్మి అవతారం రేపు మనకు స్టార్ట్ అవుతుంది ఆదిలక్ష్మి అవతారంతోన. తర్వాత 2వ రోజు సంతాన లక్ష్మి అవతారంలో ఉంటారు, అలంకారంలో గజలక్ష్మి అలంకారము, తర్వాత ధనలక్ష్మి అలంకారము, తర్వాత ధాన్యలక్ష్మి అలంకారము, తర్వాత విజయలక్ష్మి అలంకారము, అలాగే ఐశ్వర్యలక్ష్మి అలంకారము, వీరలక్ష్మి అలంకారము, అలాగే మహాలక్ష్మి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ప్రతిరోజు కన్నుల పండుగ భక్తులందరూ కూడా సందర్శించుకోవాలని ఈ సందర్భంగా కూడా మనం కోరుతున్నాము. అలాగే చివరి రోజైనటువంటి దసరా 12వ తారీఖు రోజు మనం ఏదైతే విజయోత్సవం అంటే శమి పూజను కూడా జరుపుకుంటాము. దాని సందర్భంగా మన దసరా మండపంలో ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా రామలీలా మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించి భక్తులందరూ కూడా మన ఇక్కడ భక్తులే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా వేరే ప్రాంతాల నుంచి కూడా వారందరూ దసరా ఉత్సవాలకు అమ్మవారిని దర్శించుకోవడానికి, ప్రత్యేకంగా రామలీలా ఉత్సవాన్ని కూడా వీక్షించటకు తప్పకుండా రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ సీతారామృదమయ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భవాన్ కశ్చిద జానకిం పరణ సత్ బోధండదన్నంకరే చక్రం చోట్మకరేణ బాహు యుగడే శంఖం శరం దక్షిణీ విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిభోదృశ్యదం కేయూరాది విభూషణం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. శ్రీ సీతారక్ష్మణుడమైన శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలు జరుగుతాయి. ముందుగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఉదయం పూట, తర్వాత అలంకారం జరుగుతుంది అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారంతో మొదలవుతుంది. తర్వాత మధ్యాహ్నం పూట విశేషంగా లక్ష కుంకుమార్చన సామూహికంగా చాలామంది మహిళామణులు మాతృశి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. ఇక్కడ ఈ చిత్తగూడ మండపంలో శ్రీమద్రామాయణం పారాయణ జరుగుతుంది. 100 మంది కోటి ఇక్కడ శ్రీమద్రామాయణ పారాయణ జరుగుతుంది. అలాగే ఇక్కడ హోమం కూడా ఈ సంక్షేప రామాయణ హోమం జరుగుతుంది. తర్వాత ఆలయంలో ఈ లక్ష కుంకుమార్చన కాగానే ఈ దర్బార్ సేవ జరుగుతుంది, విశేష దర్బార్ సేవ. తర్వాత మంత్రక్షణం ఉంటుంది, నివేదన జరుగుతుంది. తర్వాత స్వామివారి తిరుమల సేవ జరుగుతుంది, 9 రోజులు కూడా తిరుమల ఉంటుంది. ఈ శ్రీమంతరామాయణ పారాయణ సందర్భంగా చివరి రోజు దసరా జరుగుతున్నాము, స్వామివారికి నిత్య కళ్యాణం, తర్వాత మహాపట్టాభిషేకం జరుగుతుంది. తదుపరి శమి పూజ చేస్తారు మధ్యాహ్నం 4 గంటకి. శమి వృక్షాన్ని కట్టి ఆ శమి వృక్షాన్ని ప్రార్థించి అక్కడ శమి పూజ జరుగుతుంది. విశేషంగా జరుగుతాయి ఇక్కడ కనుక భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాలని కోరుతున్నాను.